నాలుగు అడుగులేసేలోపు అబద్ధం ఆ రోజులు చుట్టొస్తుంది అంటారు కదా, జెలెన్స్కీ చేస్తున్నటువంటిది అదే. మా దగ్గర 10,000 మంది రష్యన్ సైనికులు దొరికేశారు, పట్టుకుని బంధించాం, 1,000 మందిని చంపేశాం, 2,000 మందిని చంపేశాం, 3,000 మందిని చంపేశాం, రష్యాకు సంబంధించిన 100 విమానాలు కూల్చేసాం, 1,000 ట్యాంకర్లు కూల్చేసాం లాంటి ప్రచారం రోజు చేసుకుంటూ వస్తున్నాడు. తీరా చూస్తే అక్కడ అదే నిజమైతే ఏం చేస్తారు? ఆ సైనికులను అడ్డం పెట్టినే బేరమాడతారు అంతే కదా. కానీ ఏం జరుగుతూ ఉంది? రోజు రోజుకి అమెరికా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కంటతడి పెట్టుకోవడం, బైడెన్ ఇంకాసిన పంపించు ఇంకాసిన పంపించు అని అడగడం, ఇతర దేశాల వాళ్ళని అడగడం, ఇవన్నీ చేస్తున్నారు. లేటెస్ట్గా ఇక వాళ్ళు పంపిస్తున్నారు, 100 కావాలని అడిగితే 1 or 2 పంపిస్తున్నారు. ఏది దాన్ని ఏమంటారు, మొహమాటమో లేదా మెరమెచ్చు కోసం. దాంతో ఇక్కడ పోను ప్రెషర్ పెరుగుతున్న సందర్భంలో ఇక తనైతే ఎక్కడున్నాడో కూడా చెప్పట్లేదు. తాజాగా ఇక ప్రజలకి పిలుపునిచ్చాడు, మీరే పోరాడండి, మన దేశాన్ని రక్షించుకోవడానికి మీరే పోరాడండి, ఎట్టి పరిస్థితుల్లో మీరు పోరాడితేనే ఆగుతుంది. వాస్తవంగా రష్యా ఆగుతోంది చాలా చోట్ల, అక్కడే ప్రజలు ఆయుధాలు పట్టుకుని నిలబడ్డటువంటి చోట రష్యన్ సైన్యం అవతల నిలబడి ఆగుతోంది, రాకెట్లయితే విసురుతోంది, లేదంటే యుద్ధ ట్యాంకుల నుండి మందుగుండుని పేలుస్తోంది, కానీ ప్రజల మీద కాకుండా వాళ్ళ వెనకాల ఉన్న భవనాల మీదనే ధ్వంసం చేస్తుంది. కాబట్టి ప్రజలను అడ్డం పెడితే ఆలస్యం కావచ్చు, మరికొన్ని రోజుల పాటు సాగతీయచ్చు, తద్వారా ఈ అమెరికా వాళ్ళ కోరిక ఇవన్నింటిని వేస్ట్ చేసుకుని ఉంటుంది. ఇక్కడ గెలవడం అసాధ్యం అన్నది తెలుసు. కాబట్టి ప్రజలను ముందు పెడితే గనక ఇదిగో మానవ హక్కుల హననం లేదంటే మానవత్వానికి మచ్చ లాంటి పాయింట్లతో ముందుకు వెళ్ళాలన్నటువంటి ప్రయత్నం చేసుకొస్తున్నటువంటి, అందుకే పబ్లిక్నే డైరెక్ట్గా అప్పీళ్ల మీద అప్పీలు చేస్తున్నారు. రష్యన్ ఇన్వేజన్ ఆఫ్ ఉక్రెయిన్ టర్న్ టు 13th డే అండ్ స్కోర్స్ ఆఫ్ సివిలియన్స్ హ్యావ్ లాస్ట్ దేర్ లైవ్స్ ఇన్ ద కాన్ఫ్లిక్ట్. ఆర్మీస్ ఆఫ్ బోత్ కంట్రీస్ హ్యావ్ బీన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇంటెన్స్ ఫైట్స్ సిన్స్ రష్యన్ ట్రూప్స్ ఎంటర్డ్ ఇన్ ఉక్రెయిన్. జెలెన్స్కీ అడ్జస్ పీపుల్ టు కంటిన్యూ రెసిస్టెన్స్ యాజ్ రష్యా బిల్డ్స్ మిలిటరీ కాలమ్ నియర్ కియూ. అక్కడ డైరెక్ట్గా చుట్టూత అంటే కియూ నగరానికి చుట్టూత ఇప్పుడు తన మిలిటరీని మోహరింపజేసినటువంటి నేపథ్యంలో ఇక నగరాలని కాపాడుకునే బాధ్యత మీదే అంటూ నేరుగా పిలుపునిచ్చాడు జెలెన్స్కీ.